ఈనెల 27న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ పాలకొండ నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వీరఘట్టం మండలం తెట్టంగి ఈ గ్రామంలో బంద్ ను జయప్రదం కోసం విస్తృత ప్రచారం చేశారు. పార్టీ మండల కార్యదర్శి మోహన్, మండల సహాయ కార్యదర్శి కృపాం త్రినాథ, గ్రామ శాఖ కార్యదర్శులు సీతమ్మ, గన్నేపల్లి సుబ్బాలమ్మ పాల్గొన్నారు. రైతాంగానికి పేదలకు నష్టదాయకమైనటువంటి ఈ చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కరోనా కష్టకాలంలో పేదలందరూ కూడా పెద్దలు పేదలను తేడా లేకుండా తరతమ బాధ లేకుండా ఎవరు ఇళ్ళలో వాళ్ళు ఉండనని చెప్పింది. అందరు ఇళ్ళలో ఉన్న టైంలో మరి ప్రభుత్వం దౌర్భాగ్యంగా చీకటి సమయంలో పార్లమెంట్లో ఈ రైతు వ్యతిరేక 3 నెలల చట్టాలు తీసుకొచ్చింది. ఆ చట్టాల వల్ల రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఉండదు. కొనుగోలు చేసే నాదులు ఉండడు. వ్యవసాయ భూములన్నీ కూడాను ఆదాని అంబానీలకు దారదత్తం చేయబోతుంది ప్రభుత్వం. అందుకని చెప్పి దీన్ని వ్యతిరేకిస్తూ, దీనివల్ల రైతాంగానికి వచ్చే నష్టాలను తెలియజేస్తూ, గ్రామీణ ప్రాంత పేదలకు వచ్చే ఇబ్బందులను తెలియజేస్తూ, మరి అటువంటి ఇబ్బందులతో కూడుకున్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ, రేపు 27వ తేదీన మనం భారతదేశ వ్యాప్తంగా అన్ని సంఘాలు అన్ని పార్టీలు మద్దతు జరిగే బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజానికానికి సిపిఐ పార్టీ తరఫున, అలాగనే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తాను. అందులో భాగంగానే ఈరోజు తెట్టింగి రాములు కూడా ప్రచారానికి వచ్చాం. కావున 27వ తేదీన జరిగే భారత బంద్ జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరిని కోరుతున్నాం. నా పేరు బుడితి అప్పలనాయుడు, మరి సిపిఐ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ కార్యదర్శిని. ఆదిలాబాద్.